हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो लो नेनु पिडिलाइट इंडस्ट्रीज एनालिसिस नेनु चेयबोतुन्नानु सो ई कंपनी मन अंदर की तेलिसिन कंपनी चिन्नप्पटि नुंची मन अंदर की कूडा वेरी लांग टाइम ओके सो చాలా హిస్టరీ ఉన్న కంపెనీ ఆ డీటెయిల్స్ అన్నీ నేను మాట్లాడతాను దాని సెగ్మెంట్లో ఏదైతే సెగ్మెంట్లో ఉందో ఓకే సో ఆ సెగ్మెంట్లో ఇది మార్కెట్ లీడర్ అండ్ మోనోపోలీ చెప్పాలంటే మార్కెట్ లీడర్ అనుకుండా మోనోపోలీ ఓకే సో మోస్ట్లీ ఈ అధెసివ్స్ ఓకే సో మనకి హౌస్ హోల్డ్ పర్పస్ కానివ్వండి ఇండస్ట్రియల్ పర్పస్ అధెసివ్స్ కానివ్వండి లాట్ ఆఫ్ అదర్ ప్రొడక్ట్స్లో కూడా ఏ ప్రొడక్ట్స్లో ఇది ఉందో ఇవన్నీ కూడా ఇవి మోనోపోలిస్టిక్ బిజినెస్ అండ్ ఈ మోనోపోలీ ఇప్పుడు కాదు పాస్ట్లో మోనోపోలీ అండ్ నా ఉద్దేశంలో ఫ్యూచర్లో కూడా ఈ బిజినెస్ ఈ కంపెనీ మోనోపోలీ పొజిషన్ని తీసుకుంటుంది మోనోపోలీ పొజిషన్ని కంటిన్యూ చేస్తుంది అనేది నా అభిప్రాయం ఓకే సో ఇప్పుడు నేను ఈ వీడియోలో నేను కంప్లీట్గా దీని గురించి అనాలిసిస్ చేస్తాను ఫండమెంటల్ అనాలిసిస్ ఆ తర్వాత చార్ట్స్ పైన ఏ లెవెల్స్లో మనకి ఈ స్టాక్ మనం చూడొచ్చు అనే దాని ప్రకారంగా టెక్నికల్ అనాలిసిస్ ఆ తర్వాత వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి ఈ కంపెనీకి ఓకే ఇవన్నీ డీటెయిల్స్ నేను మీతో మాట్లాడతాను ఈ వీడియోలో ఓకే ఓకే ఫ్రెండ్స్ సో వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మనం కనుక మీరు ఇదే కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్కి వచ్చినట్లయితే మన థింక్ ఈక్విటీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఇక్కడ చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్ అనాలిసిస్ మీద టెక్నికల్ అనాలిసిస్ మీద ఫైనాన్షియల్ అనాలిసిస్ మీద వాల్యుయేషన్స్ మీద కంపెనీస్ని ఏ విధంగా అనలైజ్ చేయాలి ఇలా లాట్ ఆఫ్ థింగ్స్ నేను ఇక్కడ డిస్కస్ చేశాను మీరు కనుక స్టాక్ మార్కెట్లో వచ్చి మీరు నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటే కనుక ఈ ఛానల్ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఓకే సో ఈ తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి సో ఇప్పుడు నేను మాట్లాడే కంపెనీ పిడిలైట్ ఇండస్ట్రీస్ ఓకే సో దీనికి ఎఫ్ఎంసీజీ సెక్టర్ అని చెప్పి దీనికి ఎందుకంటే మోస్ట్లీ కన్స్యూమర్ రిలేటెడ్ బిజినెస్ ఓకే సో ఎందుకు ఇది తినే రిలేటెడ్ కాదు బట్ ఇది ఎఫ్ఎంసీజీ ఎందుకో కూడా నేను మీకు చెప్తాను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఓకే సో ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెక్టర్ కింద దీని క్లాసిఫికేషన్ ఉంది ఓకే సో మీకు చెప్పాలి అంటే నేను సింపుల్గా చెప్పాలంటే మనందరికీ తెలుసు ఈ ఫెవికాల్ బ్రాండ్ అనేది ఎంత పురాతనమో ఆ తర్వాత డాక్టర్ ఫిక్సిట్ ఫెవిక్విక్ ఆ తర్వాత మనకి ఫెవిస్టిక్ ఇలా లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటి గురించి కూడా నేను మాట్లాడతాను బట్ కంపెనీ ఏ విధంగా బిజినెస్ మెంటాలిటీ బిజినెస్ ఏ విధంగా చేస్తుందో నేను మీకు చెప్తాను ఓకే సో బిజినెస్ మోడల్ ఎక్స్ప్లెనేషన్లో ముందు నేను మీకు ఈ కంపెనీ కన్స్యూమర్ అంటే మనలాంటి వాళ్ళని ఏ విధంగా మోటివేట్ చేస్తుందో నేను మీకు చెప్తాను సింపుల్గా ఈ స్లైడ్ చూడండి సో ఓకే సో ఇక్కడ చూడండి డాక్టర్ ఫిక్సిట్ అంటే వాటర్ ప్రూఫింగ్ సో మనకి కనుక డాక్టర్ ఫిక్సిట్ కూడా వెరీ వెరీ పాపులర్ బ్రాండ్ సో దీని వెనుకున్న సైకాలజీ నేను మీకు చెప్తాను ఫస్ట్ 3 స్టెప్స్లో వాళ్ళు కన్స్యూమర్ని అట్రాక్ట్ చేస్తారు ఓకే కన్స్యూమర్ అంటే మనలాంటి వాళ్ళు ఎలా అట్రాక్ట్ చేస్తారో నేను మీకు చూపిస్తాను ఓకే 3 స్టెప్స్ ఓకే ఫస్ట్ స్టెప్లో నీడ్ ఆఫ్ వాటర్ ప్రూఫింగ్ ఎందుకు వేయాలి ఇక్కడ మీకు చూడొచ్చు ఈ బాబు మనకి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా మనకు తెలుసు అమితాబ్ బచ్చన్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎస్పెషల్లీ ఈ డాక్టర్ ఫిక్సిట్కి ఫస్ట్ నీడ్ మనకి వాటర్ ప్రూఫింగ్ ఎందుకు ఈ గోడలు పాడవుతాయేనో లేకపోతే ఇంటి కప్పులు పాడవుతాయేనో సో దాని ప్రకారంగా మనకి వాటర్ ప్రూఫింగ్ ఎందుకు అవసరం అనేది వాళ్ళు చెప్తారు ఓకే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ద్వారా చూపిస్తారు ఆ తర్వాత వర్బల్గా కానివ్వండి విజువల్గా కానివ్వండి మీరు ఆ అడ్వర్టైజ్మెంట్లో చూసుంటారు పైకప్పు వచ్చి తల మీద పడుతూ ఉంటుంది ఓకే సో పైకప్పు పెచ్చు విరిగి ఒక వ్యక్తి తల మీద పడుతుంది సో అలాంటప్పుడు ఒకవేళ ఎందుకు మనం వాటర్ ప్రూఫింగ్ చేయించకపోతే పైకప్పు మనకి డ్యామేజ్ అవుతుందని అవి విజువల్గాను అలాగే మనకి టీవీ యాడ్స్లోను రేడియో యాడ్స్లోను వాటిల్లో కూడా చెప్తారు ఆ తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ ప్రూఫింగ్ రైట్ వాటర్ ప్రూఫింగ్ గురించి చెప్తారు ఓకే సో రైట్ వాటర్ ప్రూఫింగ్ మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తుంది ఓకే సో పెయింటింగ్ బిఫోర్ మనకి రైట్ వాటర్ ప్రూఫింగ్ ఈజ్ వాటర్ ప్రూఫింగ్ బిఫోర్ పెయింటింగ్కి ముందు మనం వాటర్ ప్రూఫింగ్ వేయించాలి అలాగే ఈ అప్లికేషన్ ఆన్ 5 సర్ఫేసెస్ ఓకే సో ఆ 5 సర్ఫేసెస్ మీద మనకి రైట్ వాటర్ ప్రూఫింగ్ ఈజ్ అప్లికేషన్ ఆన్ 5 సర్ఫేసెస్ ఓకే సో 5 సర్ఫేసెస్ మీద మనకి ఈ వాటర్ ప్రూఫింగ్ అనేది చేయాలి సో ఇలాగ ఒక కన్స్యూమర్కి వాళ్ళు వాటర్ ఫిక్సింగ్ చేయాలి వాటర్ ప్రూఫింగ్ చేయాలి అనే ఒక కన్స్యూమర్కి ఒక బిహేవియర్ని తీసుకురావటానికి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్లో ఉపయోగిస్తారు సో పాస్ట్లో కూడా మనం చూసాం ఎలిఫెంట్స్ని ఏనుగుల్ని యూజ్ చేసి అడ్వర్టైజ్మెంట్స్ ఈ ఫిక్సిట్లో ఓకే సో ఇది ఫెవికాల్లో ఆ తర్వాత ఫిక్సిట్లో కూడా మనకి ఇంకా కొన్ని యాడ్స్ మనం చూసాం ఫెవిక్విక్లో కూడా ఒక పిల్లోడు వాళ్ళ టాయ్ విరిగిపోతే దాన్ని ఎలాగ వాళ్ళు ఫిక్స్ వాళ్ళ మదర్ ఎలా ఫిక్స్ చేశారని చెప్పి సో ఇదేంటంటే ఇవన్నీ ఏంటంటే ఈ
ఈ ప్రొడక్ట్స్ని వాళ్ళు యూజ్ చేయడానికి, ప్రొడక్ట్స్ని కన్స్యూమర్ మైండ్లో తీసుకువెళ్ళటానికి ఇది ఒక మంచి ఉదాహరణ. చూడండి, ఫస్ట్ వాళ్ళు ఎందుకు మనం వాటర్ ప్రూఫింగ్ చేయాలి అనే దాని పైన ఫోకస్ చేస్తారు. ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్, ఎలాగ మనం వాటర్ ప్రూఫింగ్ చేయకపోతే వచ్చే నష్టాలు, ఆ తర్వాత వాటర్ ప్రూఫింగ్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాలపైన వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో ఇది సింపుల్ బిజినెస్ మోడల్, బేసిక్ వాళ్ళు ఎలాగ వాళ్ళ ప్రొడక్ట్స్ని వాళ్ళు సేల్ చేస్తున్నారు అంటానికి. సో ఇవన్నీ కూడా మంచి ప్రొడక్ట్సే, డెఫినెట్లీ వీటి అప్లికేషన్స్ కూడా ఉన్నాయి, మంచి ప్రొడక్ట్స్. సో వాళ్ళ యొక్క మార్కెటింగ్ స్కిల్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క కన్స్యూమర్స్ని అట్రాక్ట్ చేయడం కానివ్వండి, ఇది నంబర్ వన్ యాడ్స్ ద్వారా. ఓకే, సో ఎందుకంటే ఆ ప్రొడక్ట్కి డిమాండ్ ఉంది. ఫెవికాల్ కానివ్వండి, ఫెవిస్టిక్ కానివ్వండి, ఫెవిక్విక్ కానివ్వండి, డాక్టర్ ఫిక్సిట్ కానివ్వండి, ఇంకా వేరే ప్రొడక్ట్స్ గురించి నేను మీకు చెప్తాను. వాటి ప్రొడక్ట్స్ అన్నిటికీ డిమాండ్ ఉంది, బట్ కన్స్యూమర్ అనేవాడు అవేర్ అవ్వాలి. ఓకే, ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే మనకి ఈ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి. సో దాన్ని వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తున్నారు. సో ఈ కంపెనీ నేను మీతో చాలా సార్లు కూడా డిస్కస్ చేశాను లైవ్ స్ట్రీమ్స్లోను, చాలామందితో కూడా డిస్కస్ చేశాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీస్, ఓకే, ఇండియన్ మార్కెట్స్లో ఉన్న వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీస్ ఈ కంపెనీ. ఓకే, సో ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్దాం, బిజినెస్ మోడల్ ఏంటి ఎలాగా అని చెప్పి. సో ఈ కంపెనీ చూడండి, 1959లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఆల్మోస్ట్ 60 ఇయర్ ఓల్డ్ కంపెనీ. ఓకే, నెంబర్ వన్ అదసివ్స్ కంపెనీ ఇన్ ఇండియా, నెంబర్ వన్నే కాదు మోనోపోలీ కూడా. మోర్ దాన్ 5,500 ఎంప్లాయీస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. 9 కంట్రీస్లో ఆపరేషన్స్ ఉన్నాయి. ఇండియా టాప్ 50 కంపెనీస్లో ఇది ఒక కంపెనీ. ఆ తర్వాత 23 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే, సో ఓకే, ఆ తర్వాత మోర్ దెన్ 500 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్పోర్ట్స్ చూసినట్లయితే మనకి 80 కంట్రీస్కి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. సబ్సిడరీస్ వచ్చేసి 18 ఇంటర్నేషనల్ అండ్ 9 డొమెస్టిక్ సబ్సిడరీస్ ఉన్నాయి. ఈజిప్ట్లోను, బంగ్లాదేశ్లోను, అమెరికాలోను వీళ్ళందరికీ సబ్సిడరీస్ ఉన్నాయి ఈ కంపెనీకి. ఓకే, 3 R&D సెంటర్స్ ఉన్నాయి. ఆ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ మనం చూడొచ్చు. ఓకే, ఇప్పటి వరకు ఈ కంపెనీ 30% CAGR తో గ్రో అయింది. ఓకే, సో అండ్ గోయింగ్ ఎహెడ్ దీని గ్రోత్ ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది అనేది నా అభిప్రాయం. ఓకే, సో 5% అటు ఇటు అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ క్రాషెస్లో మంచి ఆపర్చునిటీస్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో అలాంటప్పుడు ఆపర్చునిటీస్ని మనం క్యాచ్ చేయాలి అనేది నా అభిప్రాయం. ఓకే, 10 ఇయర్స్ మనం చూసినట్లయితే రెవెన్యూస్ 13%తో గ్రో అయినాయి, నేను మీకు చాలాసార్లు డిస్కస్ చేశాను. సో 10% కన్నా అబోవ్ ఏదైనా కంపెనీ రెవెన్యూస్తో గ్రో అవుతుంది అంటే కనుక ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ద టైం, 3 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ అలాగా 10 ఇయర్స్ 10% CAGR తో గ్రో అవుతుందంటే యూ షుడ్ లుక్ అట్ దట్ కంపెనీస్. మీరు ఆ కంపెనీస్ పైన మీ ఇంట్రెస్ట్ చూపించాలి. అలాగే ప్యాట్ కూడా మనకి 23%తో గ్రో అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, మనకి రెవెన్యూ గ్రోత్ లాస్ట్ 10 ఇయర్స్లో 13% CAGR గ్రో అవుతుంది. ఎబిట్టా 20% CAGR తో గ్రో అయింది. ఓకే, సో ఇన్ ద సేమ్ వే మనకి మార్కెట్ క్యాప్ కూడా 30% రిటర్న్స్, మనకి 30% ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. అండ్ గుడ్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ కూడా ఇది. ఓకే, సో మెయిన్ బ్రాండ్స్ నేను మీకు వాటి అప్లికేషన్స్ చెప్తాను. సో ఫెవికాల్ మనందరికీ తెలిసిన బిజినెస్. సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను కన్స్యూమర్ అండ్ బజార్. సో ఈ కన్స్యూమర్లో ఉన్న సెగ్మెంట్స్లో ఉన్న బిజినెసెస్ ఇవి, అందుకనే ఇది ఎఫ్ఎంసీజీ సెక్టర్లోకి దీన్ని ఎఫ్ఎంసీజీ సెక్టర్లో చూపిస్తారు. ఓకే, కన్స్యూమర్ చూడండి, C&B అంటారు వీళ్ళు, కన్స్యూమర్ అండ్ బజార్. సో కన్స్యూమర్లో చూడండి మోస్ట్ ఆఫ్ ద రెవెన్యూస్ కూడా, నేను రెవెన్యూస్ కూడా ఏ సెగ్మెంట్ నుంచి ఎంత వస్తున్నాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ చూడండి, కన్స్యూమర్ సెగ్మెంట్ కింద వుడ్, మనకి వుడెన్ వుడ్ వర్క్స్ కానివ్వండి, వాల్ కానివ్వండి, వుడ్ ఫినిషెస్ కానివ్వండి, వీటన్నిటికీ మనం ఫెవికాల్ యూస్ చేస్తాం. డాక్టర్ ఫిక్సిట్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం, వాటర్ ప్రూఫింగ్. రాఫ్ అని చెప్పి ఇది కెమికల్ అండి, అంటే కన్స్ట్రక్షన్ కెమికల్స్ కింద ఉంటుంది రాఫ్ అని చెప్పి. ఇది టైల్స్ని ఫిక్స్ చేస్తుంది అన్నమాట, మనం వాడే టైల్స్ ఉంటాయి కదా వాటిని జత చేయడానికి. ఓకే, అండ్ ఫెవిక్విక్ గురించి మనకందరికీ తెలుసు, ఇది ఆర్ట్స్లోను, లేకపోతే స్టేషనరీస్లోను, ఫ్యాబ్రిక్స్లోను, మెయింటెనెన్స్లోను మనందరం కూడా ఈ ఫెవిక్విక్ యూజ్ చేయని వాళ్ళు ఉండరు. సో వీళ్ళ ప్రొడక్ట్స్ అనేవి అంత గొప్ప ప్రొడక్ట్స్. ఫెవిక్విక్ మనందరికీ తెలిసింది, డాక్టర్ ఫిక్స్ అందరికీ తెలిసింది, ఫెవికాల్ అందరికీ తెలిసింది. ఓకే, సో ఇండస్ట్రియల్ బిజినెసెస్ నుంచి కొన్ని కెమికల్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు. చూడండి, టెక్స్టైల్ అండ్ పేపర్ కెమికల్స్, ఫుట్వేర్ అదసివ్స్, అంటే ఫుట్వేర్ని మనకి ఈ షూస్ని జాయింట్ చేయడానికి కూడా గమ్స్ ఎదసివ్స్ని వాళ్ళు యూస్ చేస్తున్నారు. ఓకే, గమ్, ఎదసివ్ అంటే గమ్ అండి. ఓకే, గమ్ లాంటిది జిగటగా ఉండేది, అతికించేది అనమాట జిగురు. ఓకే, ఇండస్ట్రియల్ రెజీన్స్లోను, పిగ్మెంట్స్ ప్రిపరేషన్స్లోను, లెదర్ కెమికల్స్, ఇండస్ట్రియల్ బాండింగ్ సొల్యూషన్స్, ఆ తర్వాత ఇండస్ట్రియల్ ఎదసివ్స్, కొన్నిసార్లు ఇండస్ట్రీస్లో కూడా మనకి గమ్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి వాటి పరంగాను. అండ్ మెయింటెనెన్స్ రిపేర్కి ఉంటాయి కదా ఓవర్హాల్, సో మెయింటెనెన్స్లో వాటిల్లో కూడా ఈ గమ్స్ అవి ఇవి వాడతారు కదా, సో ఎదసివ్స్, సో అందులో కూడా యూస్ చేస్తారు.
అంటున్నారు. సో ఇక్కడ చూడండి 84% ఆఫ్ రెవెన్యూ సిఎండ్బి నుంచి వస్తున్నాయి. సిఎండ్బి అంటే చెప్పాను కదండి కన్స్యూమర్ అండ్ బజార్, సో సిఎన్బి సెగ్మెంట్స్ నుంచి వస్తున్నాయి కన్స్యూమర్స్. ఓకే 84%, సో అందుకని ఇది ఎఫ్ఎంసీజీ సెక్టార్లోకి ఇంక్లూడెడ్. ఓకే సో ఇక్కడ చూడండి అదెసివ్స్ నుంచి అంటే ఫెవికాల్, ఫెవిక్విక్, ఎంసీల్, ఎంసీల్ కూడా మార్కెట్ లీడర్ అండి, గ్రేట్ మార్కెట్ లీడర్. ఎంసీల్ 98% మార్కెట్ షేర్ ఎంసీల్. ఇది ఇండస్ట్రీస్లోను, ప్లంబింగ్ యాక్టివిటీస్లోను వాటిల్లో యూస్ చేస్తూ ఉంటారు. అండ్ WD-40 కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను. అది మనకి స్ప్రే లాగా వస్తుందండి, అది రస్ట్ని వాటిని తీసేయటానికి యూస్ చేస్తారు జనరల్గా. ఓకే సో ఇక్కడ చూడండి 84% ఆఫ్ రెవెన్యూస్ మనకి కన్స్యూమర్ నుంచి వస్తున్నాయి. అందులో 55% మనకి ఫెవికాల్, ఫెవిక్విక్, ఎంసీల్. ఆ తర్వాత 20% మనకి డాక్టర్ ఫిక్సిట్ అండ్ రాఫ్. నేను చెప్పాను కదా రాఫ్ అంటే ఈ టైల్స్ బిజినెస్. ఓకే సో అండ్ మిగతావి చూడండి ఫెవిస్టిక్, సూపర్, ఫెవిక్రైల్, ఇవన్నీ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ నుంచి వస్తూ ఉంటాయి. 9% ఆఫ్ ద రెవెన్యూస్. ఇండస్ట్రియల్ అదెసివ్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా 4% రెవెన్యూస్. ఇండస్ట్రియల్ రెజీన్స్ మనకి 5% రెవెన్యూస్. పిగ్మెంట్స్ నుంచి మనకి 6% రెవెన్యూస్. ఓకే సో మెయిన్ ఫోకస్ చూడండి 85% ఆఫ్ రెవెన్యూస్ మనకి ఈ మనకి కన్స్యూమర్ సైడ్, కన్స్యూమర్ బిజినెసెస్ నుంచి వస్తున్నాయి. ఓకే సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో ఈ కన్స్యూమర్ సెక్టర్ కింద ఉన్న బ్రాండ్స్ ఫెవికాల్, ఫెవిక్విక్, డాక్టర్ ఫిక్సిట్, ఎంసీల్, ఫెవికాల్ ఎంఆర్, ఫెవిక్రైల్, ఇవన్నీ కూడా కన్స్యూమర్స్ రిలేటెడ్ బిజినెస్. ఓకే సో నెక్స్ట్ చూద్దాం ఈ కంపెనీ చూడండి. గ్లోబల్ ఫుట్ ప్రింట్ ఉంది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 80+ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది అండ్ 18 ఓవర్సీస్ సబ్సిడరీస్ ఉన్నాయి. ఇంక ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ యుఎస్ఏలో, బ్రెజిల్లో, థాయిలాండ్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, దుబాయ్, శ్రీలంక, సింగపూర్, వీటన్నిటిలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ ఉన్నాయి. న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్ వాళ్ళకి ఇథియోపియా అండ్ కెన్యా. ఇప్పుడు మార్కెట్ షేర్ వీళ్ళు ఆఫ్రికన్ మార్కెట్ షేర్లోకి వెళ్ళడానికి వీళ్ళు ఇథియోపియా అండ్ కెన్యాలో వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ అడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బంగ్లాదేశ్లో వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఓకే సో అలాగే గ్లోబల్ ఫుట్ ప్రింట్ ఉన్న కంపెనీ. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం చూడండి, ఇలాంటి యాడ్స్తోనూ, ఇలాంటి యాడ్స్తో వీళ్ళు కరెక్ట్గా కన్స్యూమర్స్ని అట్రాక్ట్ చేస్తారు. ఓకే కస్టమర్స్ని కనెక్ట్ చేస్తారు. ఓకే సో లాట్ ఆఫ్ అవార్డ్స్ కూడా అండి. మీరు ఈ కంపెనీ చెప్పాలి అంటే మేనేజ్మెంట్ ఎక్సలెంట్ మేనేజ్మెంట్ అండి. సో నేను మీకు మేనేజ్మెంట్ గురించి కూడా కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను. ఓకే ఎండ్ ఆఫ్ ద వీడియో మేనేజ్మెంట్ గురించి నేను మాట్లాడతాను. సో ఓకే జీడిపి గ్రోత్ మనకి 1% అంటే మోర్ దాన్ జీడిపి గ్రోత్తో ఈ కంపెనీ గ్రో అవుతుందండి. సో కొన్ని ప్రొడక్ట్స్ 2x జీడిపి గ్రోత్, కొన్ని ప్రొడక్ట్స్ 1.5x జీడిపి గ్రోత్తో ఈ ప్రొడక్ట్స్ గ్రో అవుతున్నాయి. ఓకే సో ఇక్కడ చూడండి వీళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ని చెప్పారు. కోర్ ప్రొడక్ట్స్, గ్రోత్ ప్రొడక్ట్స్, పయనీర్ ప్రొడక్ట్స్, క్రాస్ కటింగ్ థీమ్స్, ఇలాగ వీళ్ళు చూడండి క్రాస్ కటింగ్స్ థీమ్స్ కింద ఆన్లైన్ పెనట్రేషన్ అనమాట. ఓకే సో ఇలాంటి వీళ్ళు వ్యూ చేస్తున్నారు. కోర్ ప్రొడక్ట్స్ కింద మనకి ఫెవిక్రైల్, ఎంసీల్, ఫెవిక్విక్, ఫెవికాల్, ఇవన్నీ కోర్ ప్రొడక్ట్స్ అండ్ అంటే అక్కడ కోర్ ప్రొడక్ట్స్. ఓకే ఆ తర్వాత గ్రోత్ ప్రొడక్ట్స్ వచ్చేసి మనకి ఫిక్సిట్, రాఫ్, నీనా వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్స్. ఓకే సో ఇవన్నీ కూడా వీళ్ళు గ్రోత్ సెగ్మెంట్లో ఉన్నవి. ఓకే సో ఇక్కడ చూడండి 1-2x ఆఫ్ జీడిపి వీళ్ళు గ్రో, ఈ కోర్ సెక్టర్లో ఉన్నవి 1-2x ఆఫ్ జీడిపితో గ్రో అవుతూ ఉంటాయి. ఓకే సో ఇక్కడ చూడండి యూజేజ్ ఇవన్నీ కూడా వీళ్ళు పెనట్రేషన్, వీళ్ళు యాడ్స్ ద్వారా పెనట్రేషన్ చేస్తూ ఉంటారు. ఓకే సో ఇన్నోవేషన్ ప్రొడక్ట్స్లో చూడండి అవి కూడా 1-2x ఆఫ్ జీడిపితో గ్రో అవుతూ ఉంటాయి. ఓకే సో ఇది స్ప్రే అండి, ఈజీ స్ప్రే, ఫెవికాల్ స్ప్రే. కొన్నిసార్లు మనకేంటంటే కొన్ని ప్లేసెస్లోకి మనం గమ్ పెట్టడం కష్టం అవుతుంది. సో జనరల్గా పుల్లతో గమ్ తీసుకొని ఆ ప్లేసెస్లో పెడుతూ ఉంటారు, బట్ ఇది ఏంటంటే స్ప్రే చేస్తారు. సో ఇప్పుడు న్యూ ప్రోడక్ట్ అన్నమాట ఇది. స్ప్రే చేస్తే మనం వెళ్ళలేని ప్లేసెస్కి, మనం ఫింగర్ పెట్టలేని ప్లేసెస్కి కూడా ఇది ఆ గమ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే సో ఇంకా చూడండి కొన్ని వీళ్ళు చూడండి వాటర్ రెసిస్టెంట్ అదసివ్స్లోకి, ఇండస్ట్రియల్ అదసివ్స్ ఇవి. ఓకే ఫాస్ట్ సెట్టింగ్ అదసివ్స్, యాంటీ బబుల్ అదసివ్స్, ఇవన్నీ కూడా చూడండి. ఫోమ్ షీట్స్ ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రియల్ సెగ్మెంట్స్ అప్లికేషన్స్లో ఉన్నాయి. ఓకే పీవీసీలో, ఆ తర్వాత ఏసీలో యూస్ చేయడానికి, ఏసీ వాటిని ఫిక్స్ చేయడానికి. ఓకే సో ఇలాంటి ఫ్లోరింగ్ ఫిక్స్ చేయడానికి, సో ఇలాంటి నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. ఓకే సో మేనేజ్మెంట్ చూడండి హౌ గ్రోత్ బిజినెస్, ఇది చూడండి ఈ బిజినెసెస్లో 2x అండ్ 4x ఆఫ్ జీడిపికి గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. WD-40 అండి, ఇది మల్టీ పర్పస్ ప్రొడక్ట్. నేను ఇందాక మీకు చెప్పాను కదా ఈ స్ప్రే చేస్తే మనకి రస్ట్ కానివ్వండి అవన్నీ పోతూ ఉంటాయి. ఓకే సో ఈ ప్రొడక్ట్స్లో వీళ్ళు ఎక్కువ గ్రోత్ అనేది వస్తుందని చెప్పి యాంటిసిపేట్ చేస్తున్నారు. ఓకే
ఇంతకుముందు నేను మీకు చెప్పాను డ్రైవింగ్ నీడ్ ఆఫ్ వాటర్ ప్రూఫింగ్, ఓకే. సో అలాంటిది ఆ తర్వాత అది విజువల్గా చూపిస్తూ ఉంటారు ఏ విధంగా మనకి వాటర్ ప్రూఫింగ్ అనేది ఇంపార్టెంట్ అని. ఆ తర్వాత ఎలాగ ఎలాంటి విధాలుగా మనకి రైట్ ప్రూఫింగ్ వాటర్ ప్రూఫింగ్ ఎలాగ చేయాలి అని చెప్పి ఇలాగ మనతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. సో కొన్ని న్యూ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయండి వీళ్ళకి, ఓకే. సిపి లార్జెస్ట్ స్పెషలైజ్డ్ ఫ్లోర్ కోటింగ్స్ ఇవి, ఓకే. ఆ తర్వాత జోవట్ అని చెప్పి టెక్నికల్ కొలాబరేషన్, ఇది హాట్ ఇండస్ట్రీస్లో యూజ్ చేసే గమ్ము, ఓకే. సో ఐసీఏ పిడ్ లైట్, ఇదేంటంటే వుడ్ ఫినిషింగ్ అనమాట. సో ఈ ప్రొడక్ట్స్లో కూడా వీళ్ళు ఎంటర్ అవుతున్నారు, ఎంట్రీ ఉంది ఆల్రెడీ, ఓకే. సో ఇవ్వండి. సో ఇక్కడ చూడండి నేను మీకు కొన్ని చూపిస్తాను. 1 బిలియన్ కన్స్యూమర్స్ అండి, ఓకే. సో 1 బిలియన్ కన్స్యూమర్స్, హ్యూజ్ ఆపర్చునిటీ విత్ 84% ఆఫ్ ఇండియన్ పాపులేషన్, ఓకే. సో ఈ వీళ్ళు హ్యూజ్ ఆపర్చునిటీ ఉంది అంటున్నారు, ఓకే. సో వీళ్ళ డిస్ట్రిబ్యూషన్ చైన్ కూడా నేను మీకు చెప్పాను ఏషియన్ పెయింట్స్ లాగా వెరీ వెరీ స్ట్రాంగ్ అండి. సో ఇక్కడ చూడండి అన్ని విజిబిలిటీ చూడండి మనకి. ఈ ప్రొడక్ట్స్ని కూడా మనం ప్రతి స్టోర్లోనూ, ఆల్మోస్ట్ ఆల్ స్టోర్స్లో మనం ఫెవిక్విక్ను చూస్తూ ఉంటాము, ఓకే. సో అలాగే డిజిటల్గా కూడా వీళ్ళు వెళ్తున్నారండి సొల్యూషన్స్ వాటి కోసం, ఓకే. సో కల్చరల్ ప్రొడక్ట్స్ అవన్నీ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఆ తర్వాత సిఎస్ఆర్ యాక్టివిటీస్ అంటారు కదా, వాటిల్లో కూడా వీళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఓకే. ఇక్కడ చూడండి సమ్ ఆఫ్ ద అదర్ పాజిటివ్స్ ఈ కంపెనీకి, ఓకే. హై మార్కెట్ షేర్, స్ట్రాంగ్ పొజిషన్, ఓకే. సో వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. స్ట్రాంగ్ ట్రస్టెడ్ బ్రాండ్స్, వాటి గురించి మనం మాట్లాడుకున్నాం, ట్రస్టెడ్ బ్రాండ్స్. సో ప్రొడక్ట్స్, కేటగిరీస్ ఇవన్నీ ఏ సెగ్మెంట్స్లో ఈ కంపెనీ ఉందో అవన్నీ కూడా మోనోపోలిస్టిక్ బిజినెస్. సో కన్సిస్టెంట్ గ్రోత్ ఆఫ్ సేల్స్ అండ్ ప్రాఫిట్స్ ఈ కంపెనీ చూపిస్తుంది, ఓకే. సో ఇంకా కూడా హై గ్రోత్ అనేది డొమెస్టిక్ ఇండియా బిజినెస్లో మనకి ఇంకా హై గ్రోత్ ఉందని వీళ్ళు చెప్తున్నారు. సో క్యాష్ ఫ్లో కానివ్వండి, అలాగే ఆర్ఓసీ కూడా ఫేవరబుల్ ఆర్ఓసీస్ అని చెప్తున్నారు. స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ విత్ జీరో డెట్ అని చెప్తున్నారు. కన్సిస్టెంట్ డివిడెండ్ పేయింగ్ కంపెనీ ఓవర్ ద ఇయర్స్ అని చెప్తున్నారు, ఓకే. సో ఇప్పుడు మనం ఫైనాన్షియల్స్లోకి వెళ్దాము, ఆ తర్వాత మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేస్తాను మీతో, ఓకే. సో ఇక్కడ చూడండి రిటర్న్ రేషియోస్, గ్రోత్ రేషియోస్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ చూడండి మనకి మోర్ దాన్ 25%, వెరీ గుడ్ అండి. ఆ తర్వాత కంపెనీ కూడా మనకి ఓవర్ ద ఇయర్స్ మనకి మోర్ దాన్ 10%తో గ్రో అవుతుంది. చూడండి లాస్ట్ 3 ఇయర్స్ 10%, 5 ఇయర్స్ 10%, లాస్ట్ 10 ఇయర్స్లో 14-13% ఆల్మోస్ట్ కన్సిస్టెంట్గా ప్రాఫిట్స్ని కూడా ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్తుంది. రిటర్న్ ఆన్ రిటర్న్ ఆర్ఓసీ ఆల్మోస్ట్ 35%, ఆర్ఓసీ ఆర్ఓఈ డిస్కస్ చేసాం 25%, ఓకే. సో ఇప్పుడు వాల్యుయేషన్స్ పరంగా చూసినట్లయితే డెఫినెట్లీ ఈ కంపెనీ చీప్ వాల్యుయేషన్స్ కాదండి. సో ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా మనం మార్కెట్స్ కరెక్ట్ అయినప్పుడు, మార్కెట్స్ రెసిషన్సో లేకపోతే ఏదో గ్లోబల్ రెసిషన్ కానివ్వండి, మార్కెట్స్ హ్యూజ్గా కరెక్ట్ అయినప్పుడు ఇలాంటి కంపెనీస్లో మనం ఎంటర్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఈ కంపెనీ చూడండి ఆల్మోస్ట్ మనకి ప్రమోటర్ హోల్డింగ్ చూడండి, ఆల్మోస్ట్ 70% ప్రమోటర్ హోల్డింగ్, ఎప్పుడు కూడా వీళ్ళు డైల్యూట్ చేయడానికి చూడలేదు, ఓకే. సో వాల్యుయేషన్ పారామీటర్స్కి వచ్చినట్లయితే నేను మీతో ఆల్రెడీ డిస్కస్ చేశాను, కంపెనీ మనకి ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అనే చెప్పుకోవచ్చు. సో పీఈ చూడండి ఆల్మోస్ట్ 55 times పీఈ, ప్రైస్ టు బుక్ చూడండి 15-16 times, ఆ తర్వాత ఈవీ ఎబిట్టా చూడండి ఆల్మోస్ట్ 40 times, ప్రైస్ టు ఫ్రీ క్యాష్లో 1-1.5 times, ఓకే. సో ఎటువంటి వాల్యుయేషన్ పారామీటర్ మనం తీసుకున్నా కానివ్వండి వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ కంపెనీ అని చెప్పుకోవచ్చు ఈ కంపెనీ, ఓకే. సో ఆ తర్వాత చూడండి ఈ కంపెనీ లో కొన్ని నేను మీతో చూపించాల్సింది చూడండి. బారోయింగ్స్ చూడండి, డెట్ ఈక్విటీ నేను డిస్కస్ చేస్తాను మీతో. డెట్ 0 debt అండి. సో దీని ప్రకారంగా మిగతా సాల్వెన్సీ రేషియోస్ గురించి మనం పట్టించుకో అవసరం లేదు. డెట్ బర్డన్ రేషియో కానివ్వండి, ఆ తర్వాత మనకి సాల్వెన్సీ రేషియోస్లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో కానివ్వండి, ఓకే. సో ఇలాంటి రేషియోస్ ఏమీ పనిలేదు, ఎందుకంటే 0 debt ఉన్న కంపెనీ, ఓకే. సో ఈ కంపెనీ స్లోగా మిగతా జియోగ్రఫీస్లో కూడా ఇంప్రూవ్ అవుతుందండి, నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ని కూడా పెంచుకుంటూ వెళ్తుంది, ఓకే. సో డెఫినెట్లీ ఇలాంటి కంపెనీస్ మన వాచ్ లిస్ట్లో ఉండాలి, ఓకే. సో ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ భరత్ పూరి 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. సో ఆయనకి ఈ కంపెనీతో పనిచేయటం, అలాగే ఈ కంపెనీలో కూడా లాంగ్ పీరియడ్స్ నుంచి ఉన్నారు. ఆయన ఇంతకుముందు ఏషియన్ పెయింట్స్, మోండలీస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో చేశారు. ఆ తర్వాత వివేక్ శర్మ ఎవరైతే సీఎంఓ, ఓకే, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, 25 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి కూడా. సో ఆయన కూడా మనకి పెద్ద పెద్ద కంపెనీస్ ఫిలిప్స్, మెర్కెల్ ఎలక్ట్రానిక్స్, క్యాడ్బరీ, ఓకే, సో ఇలాంటి కంపెనీస్లో చేశారు, ఓకే. సో వెరీ గుడ్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ టీమ్ అండి. వీళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ నేను చూస్తూ ఉంటాను క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత, లేకపోతే వీళ్ళ యొక్క ఇంటర్వ్యూస్ కూడా. సో వెరీ వెరీ ఓపెన్ మైండెడ్ మేనేజ్మెంట్ అండి, స్ట్రాంగ్ మేనేజ్మెంట్, స్ట్రాంగ్ కంపెనీ. డెఫినెట్లీ
ఇలాంటి కంపెనీస్ మన పోర్ట్ఫోలియోస్లో ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఇక్కడ నేను టెక్నికల్ అనాలిసిస్ వైపు మిమ్మల్ని నేను తీసుకెళ్తానండి. ఈ చార్ట్స్ పైన ఎటువంటి లెవెల్స్ వరకు ఈ కంపెనీ వెళ్ళచ్చు అండ్ టెక్నికల్గా ఏ లెవెల్ వరకు ఈ కంపెనీ వెళ్తే మనకి బాగుంటుంది అనే విషయాలు నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఈ కంపెనీ ట్రూలీ ట్రూలీ మీకు మంత్లీ చార్ట్ చూపిస్తాను, వెరీ వెరీ ట్రూలీ లాంగ్ టర్మ్ ట్రెండ్, సూపర్ ట్రెండ్ అండి. ఓకే, సో ఇక్కడ నేను మీకు లాగరిథమిక్ చార్ట్ తీసుకెళ్తాను. సో ఓవర్ ద ఇయర్స్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిందండి. ఒకవేళ మీరు 2009 ఆ క్రాషెస్లో ఈ కంపెనీ వచ్చిందంటే ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ మనకి మల్టిపుల్ బాటమ్స్. సో ఈ కంపెనీ అప్పుడు 35 రూపీస్ 40 రూపీస్ ఆ లెవెల్స్లో ఉండేదండి. ఆ 40 నుంచి మనకి ఈ స్టాక్, ఈ కంపెనీ చూడండి, 40 రూపీస్ నుంచి ఇవాళ మనకు ఆల్మోస్ట్ 1500 రూపీస్ వరకు ఈ స్టాక్ వెళ్ళింది. ఓకే, సో ఆల్మోస్ట్ 15x దగ్గర దగ్గర 40 x 20. ఓకే, సో ఆల్మోస్ట్ 40 రూపీస్ నుంచి మనకి అంటే ఆల్మోస్ట్ 50x అయింది. ఓకే, సో ఆల్మోస్ట్ 50 హైయెస్ట్ వచ్చేసి మనకి ఓకే 40x అయింది ఈ కంపెనీ. 40 రూపీస్ నుంచి 1600 రూపీస్ వరకు వెళ్ళింది, 40 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, ఈ కంపెనీ సో వెరీ వెరీ ఆన్ చూసినట్లయితే ఇది డెఫినెట్లీ ఏ మల్టీబ్యాగర్ అండి. ఓకే, ఈ కంపెనీ ఒకవేళ మీరు 2008 హైస్లో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు కూడా ఇది 120 రూపీస్ ఆ లెవెల్స్లోనే ఉంది. 120 నుంచి ఆ లెవెల్స్లో మీరు ఇన్వెస్ట్ చేసిన ఇప్పటికీ ఈ స్టాక్ అనేది మీకు హ్యూజ్ రిటర్న్స్ ఇచ్చి ఉండేది. ఓకే, అండ్ మరి ఒక్కసారి చెప్తున్నానండి, ఈ కంపెనీ అగైన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంపెనీ అండి. ఓకే, సో ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఇక్కడ చూడండి, నేను మీకు ఒక ఇంపార్టెంట్ లెవెల్స్ నేను ఐడెంటిఫై చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది అగైన్ మీరు ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్ అనుకోవచ్చు, లేకపోతే కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్. ఓకే, సో కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ రీటెస్ట్ అగైన్ రీటెస్ట్, ఆ తర్వాత స్టాక్ మన కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయ్యి 1200 లెవెల్స్, ఆ తర్వాత స్టాక్ ఆల్మోస్ట్ 1800-1700 లెవెల్స్ కూడా వెళ్ళింది. సో ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. ప్రీవియస్లో 1200 లెవెల్స్ 1185. ఓకే, సో ఇక్కడ నేను మీకు జోన్లోకి తీసుకువెళ్తాను, 1185. ఓకే, యా 1185 లెవెల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో 1185 కనుక బ్రేక్ అయితే కనుక, ఓకే, సో 1185 మీ ప్రీవియస్లో చూడండి ఇది 1168 చూపిస్తుంది. ఓకే, సో సిమిలర్లీ అదే ఇక్కడ మనకి ఎస్ 1185 అనుకోండి, 1180 అనుకోండి, ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే స్టాక్ అనేది నెక్స్ట్ మనకి 1050 కానివ్వండి, ఆ తర్వాత స్టాక్ అనేది మనకి 975 లెవెల్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ జోన్స్లో కనుక మీకు స్టాక్ అనేది అవైలబుల్గా వస్తే కనుక, ఎస్పెషల్లీ 950 కానివ్వండి, ఓకే, సో 950 ఆ లెవెల్స్ కనుక 950-900 లెవెల్స్కి ఈ స్టాక్ వస్తే కనుక డెఫినెట్లీ మీరు ఈ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చండి. ఓకే, అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే, నా అభిప్రాయం బేస్ చేసుకొని మీరు ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఇది నా ఐడియా ప్రకారం ఈ స్టాక్ అనేది 950 ఆ లెవెల్స్లో వస్తే హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు, సో అక్కడ నుంచి మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు ఈ స్టాక్ని. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ఈ స్టాక్కి, 950 లెవెల్స్. ఓకే, సో ఫస్ట్ 950కి రావడానికి ఈ స్టాక్ అనేది 1200 లెవెల్స్ ఈ 1180-1185ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. ఈ 1185ని కనుక బ్రేక్ చేస్తే కనుక స్టాక్ అనేది 950-900 లెవెల్స్కి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఇదే పద్ధతిలో మనకి 950 కనుక ఈ స్టాక్ వస్తే కనుక అప్పుడు మనకి ఎటువంటి ఈ వాల్యుయేషన్స్ ప్రకారంగా ఈ స్టాక్ ఉంటుంది అంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 12 మంత్స్ ఈపీఎస్ ప్రకారం మనకి 23 అండి. సో అదే 23 నేను యూజ్ చేస్తాను. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి అప్పుడు ఈ స్టాక్ 40 PEలోకి వస్తుంది. ఓకే, సో ఒకవేళ అది కూడా స్టిల్ మనకి మీకు అక్కడ కూడా ఎక్స్పెన్సివ్ అని ఒకవేళ అనిపించినా కానివ్వండి, 950 తర్వాత మనకి 850 లెవెల్స్ కూడా ఈ స్టాక్ ఆ తర్వాత రావడానికి ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ 950 కూడా బ్రేక్ అయితే. ఓకే, ఒకవేళ ఈ స్టాక్ అనేది 850 లెవెల్స్, ఓకే, నేను వస్తుందని చెప్పట్లేదండి, వస్తే కనుక అప్పుడు మనకి వాల్యుయేషన్స్ ఎలా ఉంటాయో చెప్తున్నాను. 23 అర్నింగ్ పర్ షేర్ ఉందనుకోండి, ఓకే, సో అప్పుడు కూడా 23 అర్నింగ్ పర్ షేర్స్ ఈపీఎస్ అనేది ఈ డౌన్ టర్న్ వల్ల ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుందండి. ఓకే, ఒకవేళ బట్ స్టిల్ మనం సేమ్ ఈపీఎస్ కనుక వచ్చింది అనుకుంటే కనుక స్టాక్ అనేది అప్పుడు మనకి 35 PE అరౌండ్లో 35 PEలో మనకి స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది, అరౌండ్ 850 లెవెల్స్. ఓకే, సో ఆ లెవెల్స్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను బ్రాడ్గా డిస్కస్ చేయాలనుకున్నది, మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేసాం, వెరీ ఎథికల్ అండ్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్ ఓవర్ ద ఇయర్స్ వీళ్ళు ఈ కంపెనీని చాలా చిన్న స్టేజ్ నుంచి చాలా హ్యూజ్ స్టేజ్కి ఈ కంపెనీని తీసుకెళ్లారు. డెఫినెట్లీ మీ పోర్ట్ఫోలియోస్లో ఉండాల్సిన కంపెనీ, చాలామందికి కూడా ఈ కంపెనీ నేను సజెస్ట్ చేశాను. ఓకే, అండ్ సజెస్ట్ చేస్తూనే ఉంటాను.
ఓకే అలాంటి ఫేవరబుల్ వాల్యుయేషన్స్ వస్తే కనుక డెఫినెట్లీ ఈ కంపెనీస్లో మనం పొజిషన్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే సో ఇది నా వ్యూస్ అండి, ఇవి కేవలం నా వ్యూస్ మాత్రమే. నేను మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ కంపెనీ గురించి మీరు తెలుసుకున్నారు అండ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందింది అంటే ప్లీజ్ ఒకసారి మనకి లైక్ చేయండి, మన వీడియోను ఒకసారి లైక్ చేయండి. సో ఈ వీడియోలో మనం ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, వాల్యుయేషన్స్ గురించి మనం డిస్కస్ చేసాం, అలాగే ఫైనాన్షియల్ అనాలిసిస్ కూడా మనం డిస్కస్ చేసాము. ఓకే సో రిటర్న్, ఈ రిటర్న్ రేషియోస్ నుంచి గ్రోత్ రేషియోస్ గురించి, ఓకే అండ్ మిగతా విషయాలు కూడా. ఈ కంపెనీ డెఫినెట్లీ మీరు మీ వాచ్ లిస్ట్లో ఉంచుకోండి అండ్ ఆ లెవెల్స్ కనుక వస్తే కనుక డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, ఈ వీడియో పైన నా అనాలిసిస్ పైన మీ అభిప్రాయాన్ని చెప్పండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.